భారత దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఎక్కడ చూసినా విద్వంసాలు ఫుల్లు అభివృద్ధి నిల్లు. ఇంకా మన జగన్ రెడ్డి గారికి వచ్చే గల రాత్రి పబ్జి ఆడతాడైనా పొద్దున్న లేచి సైకోలాగా ప్రజల పైన పడుతున్నారు. ఈరోజు 2019 ఎన్నికల్లో దానికి 151 సీట్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఒక సంక్షేమ అభివృద్ధి చేస్తారని గెలిపించారు. కానీ ఈ జగన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రజలపైన ఈరోజు ఆయన పడుతున్నారు. మనం చూసాం ఓటు మునిపోతే ఎంతమంది చనిపోయారని ప్రశ్నించినందుకు హర్ష్ కుమార్ గారిని జైలుకు పంపించారు. వాళ్ళ సొంత పార్టీ నాయకుడు మహాసేన రాజేష్ను కూడా పార్టీని నిలదీశాడు సోషల్ మీడియా మీద, అతన్ని జైలుకు పంపించారు. దాని తర్వాత నర్సీపట్నం చెందిన ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు ఆయన ఏమని అడిగారు, పీపీఈ కిట్లు కావాలి మాకు అని ఆయన అడిగితే ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు. అన్ని రకాలుగా ఆయన్ని హింసించారు. ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి జరుగుతుందని నిలదీసిన అనిత రాణి డాక్టర్ గారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇంత అరాచకం చూడండి. ఇంకా మన జిల్లాకు వస్తే మీరు చూడండి, ప్రభుత్వంలో జరిగే ఇసుక కుంభకోణాన్ని బయట పెట్టినందుకు పూనా రవి కుమార్ పైన అనేక దొంగ కేసులు పెట్టారు. అన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. పక్కన చూస్తే అశోక్ గజపతిరాజు గారు మానస ట్రస్ట్ వంశపరంగా వచ్చే ట్రస్ట్ని కూడా బలవంతంగా ఆయన బయటికి పంపించారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన ట్రస్ట్లో ఉంటే ఆయన బయటికి పంపించారు. ఒక పెళ్లికి వెళ్ళారు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక పెళ్లికి వెళ్ళినందుకు వాళ్ళపైన కూడా కేసులు పెట్టబడతారు. అది కూడా ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్. ఆయన పాత్ర గారి పైన ఎంత అన్యాయం మీరు చూడండి. దాదాపు 10 శాఖలకు మంత్రిగా చేసిన వ్యక్తి పైన ఇప్పుడు నిర్భయ చట్టం పెట్టారు. ఎంత అన్యాయం మీరు చూడండి. ఇంకా అచ్చనకు వచ్చగల 151 మంది కాళికాయ సైన్యాన్ని ఎదుర్కొంటున్నాడు, ఏకైక వ్యక్తిగా ఒక బాహుబలిగా ఎదుర్కొంటున్నాడని ఆయన్ని జైలుకు పంపించారు. ఆనాడు శాసనసభలో బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ మీరు తగ్గించారు అన్నందుకు ఆయన జైలుకు పంపించారు. బీసీ సప్లాన్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులు మీరు ఇవ్వట్లేదని అడిగినందుకు ఆయన జైలుకు పంపించారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి ఆధారంగా మిగిలిన ఆదరణ పథకాన్ని మీరు ఎత్తేస్తున్నారు, ఎందుకు ఎత్తేస్తున్నారు నిలదీసినందుకు ఆయన జైలుకు పంపించారు. ఇప్పుడు ఏంటి అసలు ఈఎస్ఐ స్కామ్ ఏంటి? అసలు ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక డైరెక్టర్ నియమిస్తుంది. ఆ డైరెక్టర్ డే టు డే అఫేర్స్ చూస్తాడు. అంత ఇంకేముండదు. దానికన్నా మంత్రి గారికి పెద్ద ప్రమేయం ఉండదు, పాత్ర కూడా ఉండదు. ఆయన ఒక ఉత్తరం రాశారు, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు, టెలిహెల్త్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు, అదే ప్రాజెక్ట్ని అమలు చేయండి ఆంధ్ర రాష్ట్రంలో అని ఆయన ఉత్తరం రాసినందుకు ఆయన ఇబ్బంది పెడుతుంది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. 9 అంశాలపైన విజిలెన్స్ రిపోర్ట్లు రాశారు. కానీ ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారి పేరు కానివ్వండి, లేదంటే ఆనాడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి అని ఎక్కడ చెప్పలేదు. ఏంటి అరాచకం? అంటే మీ పైన ఎవరు పోరాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా మీ ఆలోచన. ఇంకో పక్కన ఈ మంత్రులు ఉన్నారు,
ఈ మంత్రుల్లో ఒక్కొక్కరు వచ్చి 150 కోట్ల అవినీతి 150 కోట్ల అవినీతి అని ఏదో చెప్తున్నారు. చివరిని చూస్తే ప్రాజెక్ట్ విలువ 3 కోట్లు. ఆ 3 కోట్లు కూడా ఇంకా పేమెంట్ జరగలేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకా పేమెంట్ కూడా జరగలే. ఆనాడు ఈ ప్రాజెక్ట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ పైన ఒక రివ్యూ కమిటీ వేశారు. ఆ రివ్యూ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాలని ఆర్ఆర్ఐ నిర్ణయించారు. సో 150 కోట్లు లేదు, 3 కోట్లు లేదు, అసలు పేమెంటే జరగలేదు. ఈరోజు అయిపోయిన దొంగ కేసులు పెట్టి అది కూడా ఎంత దారుణం అండి. గేట్ ఉంది, పిలిస్తే తెరుస్తారు కదా, మన పారిపోతారా? జగన్ రెడ్డి లాగా మన ఎకనామిక్ టెర్రరిస్ట్ ఆయన అంత గోడ దూకి వందలాది మంది పోలీసులు వచ్చేసి ఏదో ఒక ఒక యుద్ధం జరుగుతుందని ఒక వాతావరణం ఎందుకు సృష్టించారు నాకే ఆశ్చర్యం. మళ్ళీ ఆయన ఆయనకు ఆపరేషన్ జరిగిందని తెలుసు. అయినా కూడా ఇక్కడి నుంచి అమరావతి వరకు రోడ్లో తీసుకెళ్ళారు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు, ఆయన బ్లీడింగ్ కూడా జరిగింది, కనీస ఆలోచన లేదు. ఇంకా ఆయన వెళ్ళి జడ్జి గారి ముందు చూడండి నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్తే జడ్జి గారు అప్పుడు హాస్పిటల్కి పంపించారు. ఎంత అన్యాయం చూడండి. అంటే ప్రజల తరఫున ప్రజల సమస్యల పైన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మీరు జైలుకి పంపిస్తారా? ఎన్నాళ్ళని పంపిస్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఎంత బాధ ఉందంటే భారతదేశంలో ఎవరితో మాట్లాడినా ఒక కొత్త పదం వాడుతున్నా. దక్షిణ భారతదేశంలో బీహార్గా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి కక్ష సాధింపులంతా గతంలో తెలంగాణ మన తమిళనాడులో జరిగేది. అలాంటివన్నీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? జగన్ రెడ్డి గారు. ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందండి? ఎక్కడన్నా ఒక రోడ్డు వేస్తున్నారండి? అరాకోర సంక్షేమ కార్యక్రమాలు చేసి మేము ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నామని చెప్పేసి దారి మళ్ళిస్తుంటాం. ఒక్క పరిశ్రమ రావట్లేదు, యువతి యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. అరే మన రాష్ట్రం ఏమైపోతుంది? ఆంధ్రులు ఏం తప్పు చేశారని ఈ జగన్ రెడ్డి గారు నిలదీసినందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళడం ప్రయత్నిస్తుంది. నేను వాళ్ళందరూ ఒప్పేస్తున్నా. దేవుడు ఉన్నారు, దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే మళ్ళీ మీ అందరికీ ఇస్తా, ఉడ్డిత సహా చెల్లిస్తా, అంటే సందేహం లేదు.